హలో అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి ఆర్గంజా కలెక్షన్ అండి. ఆర్గంజా శారీస్ కలెక్షన్ మోస్ట్ వాంటెడ్. చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు పిక్స్ పెట్టమని, అలా అడుగుతున్నారు కదా. బట్ టైం చూసుకొని ఈరోజు నేను వీడియో ఇస్తున్నానండి. ఓకే, ఇది ఒక బండిల్ అండి. వీటికి ఏంటంటే నెంబరింగ్ ఇస్తానండి నేను. నెంబర్ వైజ్గా మీకు కావాల్సినవి మీరు స్క్రీన్ షాట్ నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఓకే, ఇట్లాగా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఓపెన్ చేద్దాం బండిల్. ఓకే, ఇది ఒక బండిల్. వన్ బై వన్ సారీ చూపిస్తానండి నేను. జస్ట్ ఇవేంటంటే మైనర్ మిస్టేక్స్ ఉండవండి మ్యాక్సిమం, బట్ ఉంటాయి అని చెప్తాం. ఎందుకంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, పల్లూస్ రావచ్చు రాకపోవచ్చు, బ్లౌజెస్ రావచ్చు రాకపోవచ్చు, అట్లాగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే, వన్ బై వన్ చూద్దాము. జస్ట్ అలాగా నేను ఒకటి నెంబరింగ్ పెట్టేస్తానండి, మీకు ఆ నెంబర్ కూడా అందులోనే వచ్చేస్తుంది. ఆ నెంబర్ వైజ్గా మాత్రమే బుక్ చేసుకోండి, ఎందుకంటే అన్నీ సిమిలర్గా అనిపిస్తుంటాయి. ఇట్లాగా అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం కొంచెం, అందుకోసం ఏంటంటే నెంబరింగ్ ఇస్తున్నాయి. ఇది కొంచెం డార్క్ అనిపిస్తుందండి, ఇక్కడ కనిపించే దానికంటే కొంచెం లైటే వస్తుంది. ఇది వచ్చేప్పటికి నెంబర్ వన్ మిస్టేక్ అంటే, ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ మైనర్ మిస్టేక్ కనిపిస్తుంది కదా బోర్డర్లో, అలాగే ఏదైనా చిన్న మిస్టేక్ ఉండొచ్చు. ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్. ఇలానే శారీలోనే పెట్టేస్తానండి నేను, ఎందుకంటే రిపీట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలా పెట్టేసామంటే మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఎవరు ఏది అడిగితే వాళ్ళకి అది అవైలబిలిటీ చెప్పేసి నోట్ చేసుకొని సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది వచ్చేప్పటికి సెకండ్ వన్ అండి. చాలా బాగుంటుంది క్లాత్స్ చూడండి, ఎంత బాగుంటాయో. కస్టమైజేషన్ కానీ లేదంటే మంచిగా ఫ్యాన్సీ వేర్ లైక్ చేసే వాళ్ళకి, ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటాయి, కొంచెం కాదండి బాగానే ట్రాన్స్పరెంట్ ఉంటాయి, బట్ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు అంత ట్రాన్స్పరెంట్ ఉండదు. అదే ఇది వచ్చేప్పటికి నెంబర్ టూ అండి. కావలసిన వాళ్ళు జస్ట్ విత్ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టండి, వితౌట్ నెంబర్ పెట్టకండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ టూ. ఈసారి కావాలనుకున్న వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెక్స్ట్ వన్ అండి, పీచ్ కలర్. దీని నెంబరింగ్ వచ్చేప్పటికి త్రీ అండి. దీనికి వచ్చేప్పటికి జరీ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది మీకు. ఓకే, పల్లూస్ బ్లౌజెస్ రావచ్చు రాకపోవచ్చు అండి, ఎక్కడైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది కావాలనుకున్న వాళ్ళకి నెంబర్ త్రీ. నెక్స్ట్ సారీ అండి. ఇది వచ్చేప్పటికి జస్ట్ కలర్స్ నేను అట్లా చూపిస్తున్నాను అండి, ఎక్స్ప్లెయిన్ కూడా అంత అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో నేను ఒకటి చేస్తున్నాను, అందరికీ ఐడియా ఉన్నది. బట్ ఏంటంటే ఇప్పుడు నెంబరింగ్ ఇస్తే కన్ఫ్యూజన్ ఉండదు అనే దానికోసం ఇలా జస్ట్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేప్పటికి నెంబర్ ఫోర్. నెక్స్ట్ సారీ అండి. ఓకే, ఇది వచ్చేప్పటికి హాఫ్ వైజ్ స్టైల్లో ఉన్నటువంటి క్రీమ్ కలర్ శారీ అండి. షీ బాడీ స్టైల్ ఆఫ్ డిజైన్లో చాలా బాగుంది. ఫ్యాబ్రిక్స్ అయితే కొన్ని కొన్ని భలే ఉన్నాయండి. దీని నెంబర్ వచ్చేప్పటికి ఫైవ్. జరీ లైన్స్ అడుగుతున్నారు కదా, చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి జరీ లైన్స్, బట్ ఇవి కూడా చాలా క్లాసీగా ఉంటాయండి వేర్ చేస్తే. దీని నెంబర్ వచ్చేప్పటికి ఫైవ్. నెక్స్ట్ వన్ అండి, దీని నెంబర్ వచ్చేప్పటికి సిక్స్. నెంబర్ సిక్స్. నెక్స్ట్ వన్ అండి, అగైన్ పీచ్ కలర్ విత్ జరీ బార్డర్. దీని నెంబర్ వచ్చేప్పటికి నెంబర్ సెవెన్. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేప్పటికి నెంబర్ ఎయిట్. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేప్పటికి నెంబర్ నైన్. నెంబర్ నైన్ షిబోరి డిజైన్ అండి ఇది. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేప్పటికి అన్నీ మ్యాక్సిమం అన్నీ షిబోరి స్టైల్ ఆఫ్ డిజైన్ అండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ టెన్. షేడ్ నొస్తే జస్ట్ అలాగా స్క్రీన్ షాట్ తీసి పిక్ సెండ్ చేయండి, అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేప్పుడు క్రీమ్ కలర్ మీద చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా, షిబోరి డిజైను.
దీని నెంబర్ వచ్చేప్పటికి 11. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేప్పటికి బ్లూ అండ్ గ్రీన్ మిక్సింగ్ స్టైల్ ఆఫ్ షేడ్లో ఉన్నది. దీని నెంబర్ వచ్చేప్పటికి 12. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేప్పటికి జరీ బార్డర్లో ఉన్నదండి. దీని నెంబర్ వచ్చేప్పటికి 13. ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకే నేను అలాట్ చేస్తానండి. జస్ట్ హోల్డ్లో పెట్టండి, కొంచెం మాకు చేస్తాము అలా అన్న వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వీటి కోసం చాలామంది వెయిటింగ్ ఉన్నారు. దట్ ఈ గోల్డెన్ బార్డర్స్ అండి, ఓకే, ఫుల్ డిమాండెడ్ కాబట్టి ఇవి జస్ట్ ఇమీడియట్ ఎవరైతే పే చేస్తారో అవైలబుల్ చెప్పగానే మీరు వెంటనే పే చేస్తేనే అవి అలాట్ చేస్తామండి. ఓకే, ఇది వచ్చేప్పటికి నెంబర్ 13. నెక్స్ట్ వన్, ఇది వచ్చేప్పటికి చెక్ స్టైల్లో వచ్చింది, మల్టీ కలర్ షేడ్లో ఉన్నది. దీని నెంబర్ వచ్చేప్పటికి 14. ఓకే, బట్ ఇదేంటంటే బాగా బ్రైట్గా కనిపిస్తుందండి వీడియోలో వచ్చేప్పటికి, బట్ ఇది కొంచెం లైటే ఉన్నది. బాగా అంటే ఎంత డార్క్ షేడ్ కనిపిస్తుందని, అవుట్ సైడ్ అంత డార్క్ షేడ్ లేదండి. ఇది జనరల్గా అయితే మనకి లైట్గా కనిపిస్తే కానీ ఇది డిఫరెంట్గా డార్క్ షేడ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి వీడియోలో కనిపించేదానికంటే లైట్ షేడ్ వస్తుంది. నెక్స్ట్ వన్ అండి, గ్రీన్ కలర్ షేడ్ ఇది. దీని నెంబర్ వచ్చేప్పటికి 15. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేప్పటికి కోటా స్టైల్ ఆఫ్ శారీ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కోటా స్టైల్ ఆఫ్ శారీ ఇది. చాలామంది అడుగుతున్నారు కదా ఈ శారీస్ని, ఎస్పెషల్లీ టీచర్స్ అండ్ ఆఫీస్ వేర్. చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటాయి ఇవి. దీని నెంబర్ వచ్చేప్పటికి 16 అండి. ఓకే, అగైన్ కోటా లుక్ శారీ అండి ఇది. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మీరు. దీని నెంబర్ వచ్చేప్పటికి 17. షేడ్స్ మీకు ఎగ్జాక్ట్ ఇక్కడ ఎలా కనిపిస్తుంది అదే షేడ్స్ వస్తాయండి మీకు. ఇప్పటివరకు వచ్చిన శారీస్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ ఇది ఏంటంటే అవుట్ సైడ్ కంటే చాలా డార్క్ కనిపిస్తుందండి వీడియోలో, అంత డార్క్ అయితే లేదు బాగా, ఎందుకంటే ఇవి చాలా ఓవర్ బ్రైట్గా కనిపిస్తున్నాయి, బట్ ఇది అవుట్ సైడ్ ఇంకా లైటే వస్తుంది. దీని నెంబర్ వచ్చేప్పటికి 18 అండి. నెక్స్ట్ సారీ అండి, పీచ్ అండ్ పింక్ మిక్సింగ్ శారీ, చాలా బాగుంది లుక్. దీని నెంబర్ వచ్చేప్పటికి నెంబర్ 19. చాలా క్లాసిక్గా ఉంది చూడండి శారీ లుక్, వేర్ చేస్తే కూడా మ్యాచింగ్ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది. దీని నెంబర్ వచ్చేప్పటికి 19. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేప్పటికి గ్రే అండ్ బ్లూ కలర్ మిక్సింగ్లో ఉన్నది. దీని నెంబర్ వచ్చేప్పటికి 20. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేప్పటికి గ్రే కలర్ విత్ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. అగైన్ దీనిలోనే మనకి పింక్ కూడా వస్తుందండి, ఎందుకంటే ఒక డార్క్ ఎక్కడో నాకు ఐడెంటిఫై అయింది. ప్రింట్ డిజైన్ వచ్చింది, మళ్ళీ అదొక మిస్ ప్రింట్ అనుకుంటారేమో అని నేను ఇట్లాగా అక్కడక్కడ ఇట్లాంటి పింక్ షేడ్ వస్తుంది. ఇంకా ఇక్కడ ఉందండి, నేను ప్రీవియస్ చూశాను, ఇంకా డార్క్ డిజైన్ వస్తుంది మీకు, పింక్ షేడ్ మిక్స్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేప్పటికి నెంబర్ 21. ఎవరు కనుక్కోవాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి. ఇది క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉందండి, హెవీగా ఉంది క్వాలిటీ. ఓకే, ఈ టైప్ ఆఫ్ స్ట్రైప్ లైన్స్ వచ్చాయి. నెంబర్ 21. నెక్స్ట్ సారీ అండి, అగైన్ కోటా స్టైల్ ఆఫ్ శారీ. ఇది వచ్చేప్పటికి ఇది ఇలా వస్తుంది లుక్. దీని నెంబర్ వచ్చేప్పటికి 22 అండి. నెక్స్ట్ వన్ అండి, 23. ఇది వచ్చేప్పటికి బోర్డర్ టైప్లో ఉంది, బిగ్ బోర్డర్ వస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ బోర్డర్లో కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ ఇది ఒకటే పీస్ వచ్చింది ఇప్పటివరకు అయితే. దీని నెంబర్ వచ్చేప్పటికి 23.
నెక్స్ట్ వన్ అండి, ఈ ఇందులో డార్క్ షేడ్స్ చాలా తక్కువ ఉంది, అసలు డార్క్ షేడ్స్ తక్కువ కాదు, అసలు రావు, రాలేదు కూడా ఇందులో. ఇది ఒకటే పీస్ ఉన్నదండి. ఓకే, దీని నెంబర్ వచ్చేప్పటికి 24. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది, బ్రౌన్ మిక్సింగ్ స్టైల్లో ఉంది ఇక్కడ, బట్ అది వచ్చేప్పటికి మీకు ఇక్కడ మెరూన్లా కనిపించవచ్చు, కానీ ఇది వచ్చేప్పటికి బ్రౌన్ అండి, వచ్చేప్పటికి బ్రౌన్ కలర్. ఓకే, దీని నెంబర్ వచ్చేప్పటికి 25. నెక్స్ట్ సారీ అండి, పెసర గ్రీన్ కలర్ సారీ, దీని నెంబర్ వచ్చేప్పటికి 26. నెక్స్ట్ సారీ అండి, ఇట్లా మల్టీ కలర్ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సారీ ఇది, దీని నెంబర్ వచ్చేప్పటికి 27. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ షిబోరి డిజైన్సే వస్తాయి, బట్ కలర్ డిఫరెంట్ అండ్ షేడ్స్ డిఫరెంట్ ఉంటాయి అంతవరకే, అందుకని అంత డీటెయిల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దీని నెంబర్ వచ్చేప్పుడు 27. పికెని సారీ 150 ప్లస్ షిప్పింగ్, షిప్పింగ్ కంపల్సరీ అడిషనల్ ఉంటుందండి. ఓకే, దీని నెంబర్ వచ్చేప్పుడు 27. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, గ్రీన్ కలర్, ఓకే, ఈ టైప్ ఆఫ్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది, ఇది వచ్చేప్పటికి దీని నెంబర్ 28. ఎగ్జాక్ట్ ఏ కలర్ కనిపిస్తుంది అదే కలర్ వస్తుందండి, 28 నెంబర్. నెక్స్ట్ సారీ అండి, ఆల్రెడీ కొన్ని పీసెస్ అయితే రిపీట్ ఉంటాయండి, బట్ నెంబర్ వైజ్గానే తీస్తాను నేను, మీరు నెంబరింగ్ ఏదైతే నాకు ఫస్ట్ ఎవరైతే పంపిస్తారో ఆర్డర్లో చూస్తాం కదా, మీరు రిప్లై అయితే కంపల్సరీ వస్తుందండి, కొంచెం లేట్ కావచ్చు కానీ, ఎందుకంటే ఆఫ్లైన్లో కూడా కస్టమర్స్ ఉంటారు కాబట్టి, ఆఫ్లైన్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఫోన్ కంపల్సరీ సైడ్ పెట్టేస్తానండి, మెసేజెస్ వచ్చినా కూడా చెక్ చేయము, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళిపోతుంది, అందుకని ఏంటంటే ఆఫ్లైన్ కస్టమర్స్ వెళ్ళే వరకు నేనైతే మ్యాక్సిమం మెసేజెస్కి రిప్లై ఇవ్వను. నెక్స్ట్ కంపల్సరీగా క్లియర్ చేస్తామండి, కొంచెం నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం టైం పడుతుంది, అట్లాంటప్పుడు కొంచెం వెయిట్ చేయండి, కంపల్సరీ ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఉంటుంది. ట్రాకింగ్స్ ఎవరైనా రాకపోతే ప్లీజ్ ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. ఇది వచ్చేప్పుడు దీని నెంబర్ 29 అండి. ఓకే, ఈ ఇప్పుడు మాత్రం ఏంటంటే 2 డేస్ కంపల్సరీ వెయిట్ చేయాలండి, మీరు బుక్ చేసుకున్న తర్వాత 2 డేస్ వరకు ట్రాకింగ్స్ కోసం అయితే కంపల్సరీగా వెయిట్ చేయాల్సి ఉంటుంది, సేమ్ డే డిస్పాచ్ అయితే ఉండదండి. ఏదైనా అర్జెంట్ ఉంది అంటే కనుక నాకు స్పెషల్గా మెసేజ్ చేస్తే మాత్రమే ట్రై చేస్తాం, కానీ కంపల్సరీగా మీరు 2 to 3 డేస్ ట్రాకింగ్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేప్పటికి ఇది లాస్ట్ సారీ అండి, ఎందుకంటే 200+ సారీస్ ఉన్నాయి, బట్ రిపీటెడ్ సారీస్ ఉంటాయి, నేనైతే నెంబర్ వైజ్గా మాత్రమే ఇస్తానండి బుకింగ్, ఎందుకంటే మళ్ళీ వేరే బండిల్స్ని చెక్ చేసి అట్లా కన్ఫ్యూజ్ అవుతాము. ఈ బండిల్స్లో నచ్చిన వాళ్ళు ఇందులోంచి తీసి పే చేసి సైడ్ పెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే ఫర్దర్ బండిల్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి, మీకు ఫాల్ ప్రింట్ స్టైల్లో వస్తుంది ఇది, ఇట్లాంటి పీసెస్ తక్కువ ఉన్నాయి. అరుణ లాస్ట్ టైం నువ్వు పే చేసి కూడా మిస్ అయ్యావు, కలర్ కాంబినేషన్ వేరే కావచ్చు, ఈ కలర్ కాంబినేషన్ అయినా పర్లేదంటే ఒకసారి చెక్ చేసుకో, ఎందుకంటే నేను తనకి రీఫండ్ కూడా చేసేసాను, ఈ మోడల్ అడిగి తను మిస్ అయింది, అందుకోసమే స్పెషల్గా చెప్తున్నాను. మేబీ తను పీచ్ కలర్లో అడిగినట్టుంది. ఇది వచ్చి టాప్ బోర్డర్ అండి, బాటమ్ బోర్డర్ వచ్చేప్పటికి ఇలాగా ఇంత బోర్డర్ వస్తుంది, శాటిన్ పట్టీ స్టైల్లో ఉంది చూడండి బోర్డర్ వచ్చేప్పటికి. మ్యాక్సిమం అన్నిటికీ ఈ టైప్ ఆఫ్ లైన్స్ వచ్చేయండి, శాటిన్ బోర్డర్సే వస్తాయండి. ఓకే, ఇది వచ్చేప్పటికి ఈరోజు వీడియో, పిక్ ఎనీ సారీ జస్ట్ 150+ షిప్పింగ్ కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.